श्रीनिवासाय गोविंदाय नमो नमः नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। భారతదేశంలో కళలు అనేవి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. అసలు నాగరికత కలిగినటువంటి ఏ దేశంలోనైనా కళలు అభివృద్ధి సాధిస్తూ ఉంటాయి. ఇక్కడ అలా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడాను సంగీతము, సాహిత్యము, శిల్పము, చిత్రము ఇలాంటి కళలు వ్యాపించున్నాయి. ఇవి లలిత కళలు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇవి కాకుండా ఇంకా రకరకాల కళలున్నాయి, కానీ ప్రధానంగా ఐదింటిని లలిత కళలు అంటుంటారు. సంగీతము, సాహిత్యము, చిత్రము, శిల్పము, నాట్యము. ఇవి లలిత అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇందులో ఒక సాత్వికత ఉంటుంది. వీటి వల్ల మానవుడు నాగరికంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది, మానసికమైన పరిణతికి కూడా అవకాశం ఉంటుంది. ఈ లలిత కళల ఐదింటికి సంబంధించిన అంశములు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకమైన సంగీతం, నాట్యం ఇవన్నీ అభివృద్ధి చేశాయి. అయితే భారతదేశంలో కూడాను భిన్న భిన్న ప్రాంతాలున్నాయి, అనేక రాష్ట్రాలు, అనేక రకాల భాషలు ఉన్నాయి. ఆయా భాషల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భిన్న భిన్నమైనటువంటి లలిత కళలు అభివృద్ధి సాధించాయి. ఇది ఒక విశేషమైన అంశం. భారతదేశం అంతా ఒకేలా ఉండదు. అనేక రాష్ట్రాలు, అనేక ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, కట్టు బొట్టు ఇవి తేడా ఉంటూ ఉంటాయి. అలాగే కళల్లో కూడా తేడా ఉంటూ ఉంటుంది. మనం కర్ణాటక సంగీతం, ఉత్తరాది సంగీతం అంటూ ఉంటాం. ఇందులో మళ్ళీ భాషా భేదం చేత తమిళం, తెలుగు, మలయాళం, కర్ణాటక ఇత్యాది భాషలు కూడా కలుస్తుంటాయి. అలాగే మరాఠాలో కూడా అభంగ మొదలైనటువంటి సంగీతాలు ఉన్నాయి. అయితే ఇంత భిన్నత్వం కనబడుతున్నప్పటికి కూడా వీటన్నిట్లో ఏకసూత్రంగా మాత్రం ఒకే తత్వం కనబడుతుంటుంది. అందుకే భారతీయ కళల తత్వం మాత్రం ఒకటే. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే భారతదేశంలో ఏ ప్రాంతం వారైనప్పటికి కూడా భారతదేశంలో ఏ సంగీతాన్నైనా ఆస్వాదించగలుగుతున్నారు. ఎందుకంటే మొత్తం భారతీయ సంగీతాలు అన్నిటికీ కూడా ప్రధానం సరిగమ పదని సప్తస్వరాలు. ఈ సప్తస్వరాలు అన్నిట్లో సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. అయితే పాడే పద్ధతిలో తేడాలు కనబడవచ్చు, కానీ ప్రధాన సూత్రం ఇది. రెండవది ఆశ్చర్యకరమైన అంశం, ఆసేతు సీతాచలం మొత్తం భారతదేశంలో అన్ని సంగీతాలు కూడాను భగవత్ సంబంధమైనటువంటి గానంతోనే కూడి ఉంటాయి. అదొక విశిష్టమైన అంశం. అన్ని ఆ విధంగానే ఉంటాయి. అక్కడెక్కడో ఉత్తరాదిలో మీరాబాయో, తాన్సేనో మొదలైన వారి గానం, ఇక్కడ త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల గానం, ఇవి పాడే పద్ధతులు, భాషలు వేరైనప్పటికీ అటు ఇటు కూడా ఇవి భగవద్ ఉన్ముఖంగా సాగుతూ ఉంటాయి. ఇది సంగీతంలోని పద్ధతి. ఇక సాహిత్యంలో కూడా విశేషంగా మనం పరిశీలిస్తే ప్రధానంగా మన సాహిత్యానికి అంతటికి కూడా వేదముల ఆధారమై, అటు తర్వాత వచ్చిన ఇతిహాసాలు, పురాణాలు వీటి ఆధారంగానే సాహిత్యం సృజింపబడింది. కేవలం ఒక భాషలో కాదు, భారతదేశ భాషలన్నిట్లో కూడా ఇటువంటి సాహిత్యమే కనబడుతూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కూడా మొత్తం భారతదేశంలో ఉన్న సాహిత్యమంతా అయితే రామాయణం లేదా భారతం లేదా ఇతర పురాణాలు. కాళిదాసు గొప్ప కవి అయినప్పటికీ కూడా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చెప్పబడ్డ ఇతివృత్తాన్ని తీసుకుని తనదైన భావనా బలంతో గొప్ప కావ్యాలుగా అందించారు. అదేవిధంగా సంస్కృత భాషలో ఇతర కవులు, ఇతర భాషల్లో కవులు కూడా ఈ పనులు చేసినటువంటి వారే. ఇప్పటికీ మనదైన సాహిత్యంలో ఆ తాత్విక చింతన, భగవత్ స్పృహ, ధర్మము కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా నాట్యం గురించి మనం ఆలోచించినప్పటికి కూడా భరతనాట్యం మొదలుకుని రకరకాల నాట్య శైలులున్నాయి. ఈ నాట్యాలలో నాయకుడు అయితే రాముడు లేదా కృష్ణుడు, భగవత్ సంబంధమైనటువంటివి కనబడుతుంటాయి. ఇక నాట్యం నుండి నవరసాలు, చక్కటి పోషణ, కళలకు సంబంధించిన అంశాలు, అలంకారాలు అన్ని కనబడతాయి, కానీ అవన్నీ భగవంతుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శిల్పాలు, చిత్రాలు ఒకటేమిటి, భారతీయ కళలన్నీ చిట్ట చివరికి జానపదాలలో కూడా మన యొక్క దైవత్వము, మనదైనటువంటి తాత్విక చింతన కనబడుతూ ఉంటుంది. ఇలా మొత్తం భారతీయ కళాస్వరూపంతో ఒకటి అని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు దీని గురించి మనం వివేచన మొదలు పెడితే భారతీయ కళలన్నిటికీ ఆధ్యాత్మికత ప్రాణము అని ఒక్క వాక్యంలో చెప్పవచ్చు. ఇక్కడ ఈ ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండిటి చుట్టూనే తిరుగుతుంటుంది భారతీయ కళలన్నీ కూడా. ఉదాహరణకు అన్నమాచార్య వారు ఉన్నారు, ఆయన 40,000 కీర్తనలు రచించాడు అని చెప్తున్నారు. అందులో మనకి ఇప్పుడు 14,000 దొరుకుతున్నాయి. ఏమైనప్పటికీ 14,000 ఏం తక్కువేం కాదు. ఇక్కడ 14,000 కీర్తనలు దాచుకున్న గొప్ప విషయమే. 14,000 సంఖ్య ఆశ్చర్యకరంగా కనబడుతుంది. అలాగే త్యాగరాజస్వామి వారివి కొన్ని 100 దొరుకుతున్నాయి. కన్నడలో పురందరదాసు మొదలైన వారు కూడా రచన చేశారు. ఇందులో అన్నమయ్య ఎన్ని రకాల అద్భుతాలు చూపించాడు కవిత్వంలో. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, రసపోషణ ఇత్యాదులు ఒక కవిత్వానికి కావలసిన అన్ని లక్షణాలు కనబడతాయి. అంటే ఒక నాస్తికుడైనా సరే ఒక కళ వల్ల ఏవేవి ఆశిస్తాడో, ఆనందిస్తాడో అవన్నీ కూడా అన్నమయ్య కవిత్వంలో కనబడుతున్నాయి. అంటే ఇన్ని రకాల భావాలు చెప్పినటువంటి అన్నమయ్య
అన్ని భావాలకి కేంద్రం మాత్రం భగవంతుడినే పెట్టుకున్నాడు. ఇది ఆలోచించవలసిన అంశం. అందుకే భారతీయ కళలన్నీ భగవంతుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఎందువల్ల? ఇది కూడా ఆలోచించవలసినదే. అందుకే భారతీయ కళల్లో ఉండే సౌందర్యం ధర్మ సౌందర్యం, తత్వ సౌందర్యం, ఆధ్యాత్మిక సౌందర్యం, ఇది ప్రాణంగా కలిగి ఉన్నది ఇక్కడ. అందుకే ఎప్పుడైనా సరే సంగీతము సాహిత్యము ఇవి ఒక ఉద్రేకాన్ని ఒక తాదాత్మ్యాన్ని కలిగిస్తాయి. దానితో ధర్మపు హద్దులు కూడా తెంచేయాలన్నంత ఆవేశం వస్తూ ఉంటుంది. అలాంటిది కళల్లోనే ధర్మం పెట్టామనుకోండి, అప్పుడు ధర్మపు హద్దుల్లోనే ఉంటూ ఉంటారు. అది మన మహర్షులకు తెలుసు. ఆ కారణం చేతనే భారతీయ కళల్లో ధార్మిక రమణీయత కనబడుతూ ఉంటుంది అడుగడుగునా. ఆ కోణంతో పరిశీలించాలి ఇక్కడ. అందుకే మన కళలకి మూలాలు ఏమిటయ్యా అంటే మహర్షులు అందించిన వేదములే మన కళలకు మూలములు అని చెప్తున్నారు. సంగీతం ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే అది గాంధర్వ వేదం. ఆ గాంధర్వ వేదం సామవేదానికి ఉపవేదం. అదేవిధంగా నాట్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే భరతుడు నాట్యశాస్త్రం రాస్తూ బ్రహ్మదేవుడు నాలుగు వేదాల నుంచి నాలుగు రకాల అంశాలు తీసుకుని నాట్యశాస్త్రాన్ని తయారు చేసేవాడు అన్నారు. దీన్ని బట్టి కళలకు కూడా ఇక్కడ ఆధారమైంది భగవత్ శాస్త్రమైన వేదమే. ఇటువంటి భారతీయ కళాస్వరూపాలకు నమస్కరిస్తూ స్వస్తి.